హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. రెండు శుభవార్తలు అని చెప్పడం జరిగిందండి. ఆ రెండు శుభవార్తలు ఏంటివి, అవి దేనికి సంబంధించినవి, అది ఎందుకు డబ్బులు వేస్తారు అనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఇవి రెండు పెద్ద గొప్ప శుభవార్తలు అని చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా వచ్చేసి మొన్న జరిగిన వర్షాల కారణంగా, వడగండ్ల వాన కారణంగా అధికంగా పంట నష్టపోయారు రైతన్నలు. పంట నష్టపోయిన రైతన్నలకు పంట నష్టపరిహారంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈవో ద్వారా అన్ని తనిఖీలు చేసి పంట నష్ట పరిహారంకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అధికారులకు అందించడం జరిగింది. సో రేపటి నుంచి అయితే పంట నష్టానికి సంబంధించి 10,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో వేయబోతున్నారు అండి. ఇక రెండవది వచ్చి రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీకి సంబంధించి రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా అన్ని తనిఖీలు చేయడం జరిగింది, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. సో మరో 2-3 రోజులలో 37,000 నుంచి 90,000 రూపాయలు ఎవరైతే రైతన్నలు ఉన్నా వారందరికి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.